వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూ న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. మీ భారత్ లైవ్ చెప్పండి. సో మరి ఇప్పుడు ఒక చెన్నై తీసుకుందాం, తమిళనాడు కోలీవుడ్ తీసుకుందాం. కోలీవుడ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడున్న స్టార్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వెంటనే రెస్పాండ్ అవుతారు దేనికైనా. లైక్ ఇప్పుడు మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో వచ్చిన తుఫాన్కి తమిళనాడు విశాల్, సూర్య వీళ్ళందరూ ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి మనకు కొంత విరాళాన్ని డొనేట్ చేస్తారు. సో అదే యూనిటీ మన తెలుగు ఇండస్ట్రీలో లేదని టాక్. ఎవరు ముందుగా రారు, ముందుకి రారు. ఇప్పుడు విశాల్ రైతుల కోసం, తమిళంలో రైతుల కోసం ప్రతి సినిమా టికెట్ మీద 1 రూపాయి పెంచి రైతులకి డొనేట్ చేస్తున్నారు. మరి అలాంటి థాట్ మన టాలీవుడ్ వాళ్ళకి ఎందుకు రాలేదు? మన టాలీవుడ్ ఇంకా ఎందుకు సోషల్ వెల్ఫేర్కి కొంచెం తక్కువలో ఉంది? అంటే దీనికి నేను చెప్తా ఒక డిఫరెన్స్ ఏంటంటే, మన హీరోలు ఇంతకంటే ఎక్కువ సాయం చేస్తున్నారు. అంటే గుప్తదానాలు అంటారు, గుప్తదానాలను పూర్వకాలంలో అనేవాళ్ళు. మన హీరోలు చాలా రహస్యంగా వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఛారిటీ పెట్టాను, నేను అందరికీ క్యాన్సర్ ఉన్న జబ్బు ఉన్న వాళ్ళందరికీ నేను ఛారిటీ పెట్టాను, ఇక్కడికి వస్తే ఫ్రీ అన్నాను అనుకోండి, ఎంతమంది లైన్లో ఉంటారు, ఎంతమంది నేను చూసుకోగలను? మీకు తెలియని వాళ్ళు చాలామంది సినిమా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో నేను మీకంటే ఎక్కువ, మీరు ఈ ప్రశ్న వేయక ముందు, నేను ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే ముందు చాలామంది దగ్గర నేను అనుకునేవాడిని. నేను తర్వాత ఇండస్ట్రీలో తిరుగుతున్నాక నాకు అర్థమయ్యేది, ఓహో ఇంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారు, ఆయన కాలేజీలో స్కూల్లో చాలామంది చదువుతున్నారు, చాలామందికి ఫ్రీ 20 లక్షలు 25 లక్షలు అయ్యే ఖర్చుని ఆయన ఫ్రీ స్పాన్సర్ చేస్తున్నారు. అంటే మోహన్ బాబు గారే ఒక పేరే కాదు, అలాగే రవితేజ్ గారు స్పందించిన ప్రతి చోట ఇచ్చారు. నేను అంటే నేను పక్కాల ఉన్న ఒక చోట ఏంటంటే, చర్లపల్లి జైలు కొత్తగా కట్టారు. కొత్తగా కట్టినప్పుడు మేము స్టూడెంట్ నెంబర్ షూటింగ్ చేస్తున్నాం అందులో, చర్లపల్లి జైల్లో కట్టారు. ఆల్రెడీ జైల్లో చాలామంది ఉన్నారు. ఆ షూటింగ్ జరుగుతుంటే అందులో ఒక జైలు అతను అలా చూస్తూ సినిమా దూరం నుంచి చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని సార్ 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 అంటే ఆయన దగ్గరికి వెళ్తే, సార్ అంటే మా సినిమా ఏదైనా చూసారా మీరు అన్నాడు. మేము జన్ చూడలేదు సార్, మాకు ఇక్కడ ఏమి టీవీలు లేవు సార్ అన్నాడు. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక 20 టీవీలు తెచ్చి చర్లపల్లి జైలుకి డొనేట్ చేశాడు. ఇవి మనం పేపర్లో వేసుకోలే. అంటే ఇలాంటివి మన తెలుగు హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ నా సెట్లో సుందరాన్ తొందర ఎక్కువలో కల్పనారాయ్ గారు అందులో వేషం వేశారు. ఒరిజినల్గా ఆవిడకి వేషం లేదు, కల్పనారాయ్ గారు నా సినిమాలో వేషం లేదు, క్యారెక్టర్ లేదు. మా గురువు గారు రాళ్లపల్లి గారు, ఒరే కల్పనారాయ్ గారు ఇక్కడే కాకినాడలో ఉంటున్నారా, ఆవిడ ఇటు వచ్చేసారు ఇప్పుడు, కొంచెం ఇబ్బందిగా ఉందంట, అవకాశం ఉంటే ఏదైనా చిన్న వేషం ఇచ్చి ఏదైనా నాలుగు డబ్బులు ఇస్తే పాపం ఉపయోగపడుతుంది అమ్మాయికి అన్నారు. మా రాళ్లపల్లి గారు మామూలుగానే అసలు సున్నితమైన మనస్తత్వం, అంటే ఈ చేతితో లక్ష సంపాదిస్తే ఈ చేతితో లక్షణాలు ఇచ్చేస్తాడు ఆయన, తెలియదు ఆయనకి. అంత మహానుభావుడు, ఇంకా ఆయన గురించి చెప్పుకోవడానికి అసలు మహానుభావుడు, అంటే అసలు నెగిటివ్ అనే తెలియదు ఆయనకి. అలాంటి ఆయన ఈ మాట అంటే మా గురువుగారు ఈ మాట అన్నారని ఆ గ్రూప్లో కల్పనారాయ్ గారికి ఒక చిన్న వేషం ఉండేటట్టు చేసి, ఒక 5 రోజులు ఆవిడ వేషం వచ్చేటట్టు చేసి నా స్థాయిలో నా లిమిట్లో డైరెక్టర్గా ఆవిడకి కొంత అమౌంట్ ఏదో ఇవ్వగలిగాను. అక్కడికి వచ్చిన తర్వాత మా రాళ్లపల్లి గారు ఊరుకోకుండా, ఏమా బాగున్నావమ్మా ఎలా ఉన్నావు అని, మందులు గుంజుకో అని ఊరికే కొంత అమౌంట్ ఇచ్చారు. చివరి రోజుల్లో చెప్తున్నాను, కల్పనారాయ్ గారి చివరి రోజుల్లో నా తెలిసి నాది ఆకర్షణ ఆవిడది. ఆ తర్వాతే పాపం ఆవిడ లేరు ఇంక మనకి. ఆయన 10,000 ఇచ్చారు. పక్కనే ఉన్న బెంగళూరు పద్మ గారు, ఆవిడ 10,000 ఇచ్చారు. అలాగా దాదాపు నా సెట్లో ఉన్న అందరు ఆర్టిస్టులు ఇచ్చారు. ఇవన్నీ పేపర్లో రావు. ఇలా పేపర్లో వచ్చిందనుకోండి రేపు ఇంకోళ్ళు వస్తారు. రోజు ఇవ్వడం మొదలెడితే ఈయన జీవితాంతం నటించినా డబ్బులు ఇవ్వలేదు. సో అందరికీ దానగుణం ఉంటుంది, దానగుణం లేకపోలేదు. ఎందుకంటే 10 రూపాయలు లేని వాడికి 10 కోట్లు కనిపించేటప్పటికి కొన్నాళ్ళకి ఏం చేసుకోవాలో అర్థం కాదు, బూజు పడుతుంది వాళ్ళకి ఉంటుంది. కాకపోతే దే హ్యావ్ దమ్ సమ్ లిమిట్. బయటకు చెప్పాం, బయటకు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. మన తెలుగు వాళ్ళు చాలామంది హీరోలు, హీరో కాదు ఆర్టిస్టులు కాదు పెద్దవాళ్ళు కాదు, ప్రకాష్ రాజు గారు నాకు తెలిసిన చాలా, నాకు తెలిసిన వాళ్ళు రవితేజ్ గారి గురించి తెలుసు, ప్రకాష్ గారి గురించి తెలుసు, అల్లు అర్జున్ గారి గురించి తెలుసు, ఇలా చాలామంది రహస్యంగా దే ఆర్ హెల్పింగ్ సో మచ్. జూనియర్ ఎన్టీఆర్ చాలామంది చదివిస్తున్నారు, ఆయన బాలకృష్ణ గారు అసలు చెప్పలేను. అంటే బయటకు చెప్పుకోవట్లే. ఒకటి మాత్రం నిజం, పొలిటీషియన్స్గా
సినిమా వాళ్ళు పనికిరారు నా ఉద్దేశంలో. పొలిటీషియన్స్గా పెడితే సినిమా చేయకూడదు, ఎందుకంటే సినిమా వాడు సినిమాల్లో యాక్ట్ చేస్తాడే తప్ప చాలా సున్నిత మనస్కుడు, పాలిటిక్స్లో తట్టుకోలేడు, ఉండలేడు. పవన్ కళ్యాణ్ గారు కానీ రోజా గారు కానీ ఇప్పుడు పొలిటీషియన్ ఐ మీన్ రాజకీయాల్లోకి వచ్చారు, మరి వాళ్ళు ఇప్పుడు మూవీస్ తీయడం మీద మీ అభిప్రాయం? ఆవిడ చాలా తక్కువగా, రోజా గారు ఎప్పుడైతే సినిమాల్లోకి వెళ్ళారో పాలిటిక్స్లోకి వెళ్ళారో సినిమాలు తగ్గించారు అంటే ఆవిడ డెడికేటెడ్. సినిమాలు చేస్తూ అంటే ఇప్పుడు హాలీవుడ్లో మన ఐ మీన్ దీంట్లో హాలీవుడ్లో అంటున్న బాలీవుడ్లో రేఖ గారు రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు. నిన్న మొన్న చూసాను ఆవిడ మొత్తం అంతా కలిపితే ఆవిడ రికార్డు 20 సార్లు 18 సార్లు వచ్చింది రాజ్యసభ. కానీ అంటే అనవసరంగా బ్లేమ్ అవడం, కాకపోతే ఏంటంటే వాళ్ళకి పాలిటిక్స్ కాబట్టి వాళ్ళు ఒక పేరు కోసమో ఒక దీనికోసమో వాళ్ళు ఒకసారి తీసుకుని ఉండొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారికి చాలా క్రేజ్ ఉంది కదా, మరి ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంటున్నారు, బ్యాలెన్స్ చేసుకోగలరు? చేస్తున్నారుగా, కష్టపడుతున్నారుగా, వెడుతున్నారుగా, ఆయన అవకాశం దొరికినప్పుడల్లా పరిగెడుతున్నారుగా. అంటే చెయ్యాలన్న జిజ్ఞాస ఉన్న వాళ్ళ పని వేరు, రెండోది ఏంటంటే అటాకింగ్ అనేది అందరికీ ఉండదు, చెయ్యాలనిపిస్తుంది. అది ఎప్పుడంటే బయట ఉన్నప్పుడు నాకే కనుక పొజిషన్ ఉంటే సోషల్ సర్వీస్ చేయడానికి పొజిషన్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న పని మొదలెట్టాను, నాతో పాటు 100 మందిని తయారు చేశాను. ఏంలే, మీ ఇంట్లో పాత బట్టలు, మీరు వాడే డ్రెస్సు కొన్నాళ్ళు అయిపోయాక నేను వాడను అనుకుంటే నాకు ఇవ్వండి అమ్మా అని అడిగేవాడిని. కొంతమంది తర్వాత నేను అమ్ముకుని ఏదో గిన్నెలు తెచ్చుకుంటానేమో, స్టీల్ గిన్నెలు అవి కొనుక్కుంటానేమో. మా గురువుగారు రాళ్ళపల్లి గారు, భరణి గారు, మా ఇంటి పక్క వాళ్ళు చాలామంది వాళ్ళ దుప్పట్లు, అంటే దుప్పటి మనం ఏదో దివాన్ మీద వేస్తాం చిన్నగా చిరిగిపోతుంది, వాళ్ళు తీసేస్తారు, అది నాకు ఇవ్వమని అడిగేవాడిని. అలాగే నేను కలెక్ట్ చేసుకుని నా కారులో మా పని మనిషికి డబ్బులు ఇచ్చి ఆవిడ ఉతికేయమని ఆ కవర్లలో పెట్టి ఉండేవాళ్ళం. నేను నా వైఫ్ పగలంతా ఆవిడతో మాట్లాడడానికి గడపడానికి టైం కుదరబట్టి రాత్రి కాసేపు అలా బయటకు తిరిగేవాళ్ళం. ఈ బయట తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద ఎవడైనా పడుకుంటే దుప్పటి లేకుండా ఉన్నవాడికి ఈ దుప్పటి తీసుకెళ్ళి వాడికి కప్పేవాడిని, వాడు దండం పెట్టేవాడు, నాకు కాదమ్మా ఇచ్చిన వాడు దండం పెట్టుకోమని. ఇలా నేను మొదలెట్టా. నేను కొంతమందికి బట్టలు తీసుకుని వెళ్ళి అలా ఈ బట్టలే కట్టుకొని వాళ్ళకి ఇక్కడికి వాళ్ళకి ఒక జతే రెండో జత ఇచ్చేవాడిని కాదు, ఎందుకంటే రెండో జతే వాళ్ళు అమ్ముకుంటారేమో నాకు. అలా నేను చాలామందికి పంచాను. నన్ను చూసి నా స్నేహితుడు ఇంకోటి మొదలెట్టాడు, ఇలా ఇలా ఇప్పుడు 100 మంది మొదలెట్టారు. సో స్ప్రెడింగ్ అప్, డబ్బే ఉండాలని అక్కర్లేదు, సోషల్ సర్వీస్ చేయాలంటే మనసు ఉంటే చాలు, మనసు ఉంటే మార్గం అదే దొరుకుతుంది. ఇప్పుడు నా డబ్బు కాదు, నా బట్టలు కావు, నే కొనట్లేదు, నేను చేసేదల్లా పని మనిషితోటో మా ఆవిడతోటో ఉతికిస్తాను, అవి కవర్లు పెట్టుకుంటాను, మరి కట్టిన బట్టలు ఇవ్వకుండా అవి ఉతికించినవి. సో మా డబ్బు పొజిషన్ ఇవి ఉంటేనే చేయక్కర్లేదు, సోషల్ సర్వీస్ అనేది మనసు ఉంటే వీ కెన్ సర్వ్ ఇన్ సో మెనీ వేస్. సో మన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో మన వాళ్ళు చాలామంది చేస్తున్నారు, బయటకు చెప్తే పొద్దున్నే క్యూ కడితే భరించలేము. అలాగే తెలియకుండా పాత స్నేహితులు, దెబ్బతిన్న వాళ్ళు, అసిస్టెంట్లు, ఇంకోళ్ళు ఇంకోళ్ళు చాలామంది లైన్లు కొడుతూ ఉంటారు, వీళ్ళందరినీ దాటుకుని వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఎంత ఇస్తాం, ఒకసారి ఇస్తాం, రెండు సార్లు ఇస్తాం, రోజు ఇస్తే వీళ్ళు డేనేటి పని చేయాలి, వాళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం కాదు, కాబట్టి దే ఆర్ డూయింగ్ ఇట్. కాబట్టి బయటకు చెప్పుకోరు, గుప్తధనాలు అంటే చూడండి, అలా చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. మీరందరూ ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ భారత్ లైవ్.